మునగాకు పప్పు కాల్చిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు పప్పు తయారు చేయడానికి కాల్చిన పదార్థాలు: మునగాకు ఒక కప్పు, కందిపప్పు ఒక కప్పు, తరిగిన టొమాటో ఒకటి, ఎండుమిరపకాయలు రెండు, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. ఓకే, సో పప్పుకే కాబట్టి మనకి ఎక్కువ నూనె ఏం పట్టదు. పప్పు ముందు ఉడికించేసి పెట్టేసుకున్నారు. బాయిల్ చేసిన పప్పు అండి. ఓకే, కొంచెం పోపు దినుసులు వేసుకుందాం అండి, ఆవాలు చేయాలి కదా. ఓకే, వెల్లుల్లి రబ్బలు అండి. ఓకే, ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, మీరు ఎప్పుడు వంటలు నేర్చుకున్నారు విజయ్ గారు? నేను స్టడీ అంతా హాస్టల్స్లో ఉన్నాయండి మావి. మేము 5 మెంబర్స్, బ్రదర్స్. బ్రదర్స్? ఓ, నో సిస్టర్స్? నో సిస్టర్స్ అండి. అందరు అబ్బాయిలే? అవునండి. ఓకే, హాస్టల్స్ కాబట్టి కుకింగ్ అంతా హాస్టల్లో ఉండేది. తర్వాత మేము టెక్నికల్ ఐటీస్ చదివేటప్పుడు పర్సనల్గా వండుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో బయట కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. కరివేపాకు? కరివేపాకు సార్. తర్వాత మునగాకు వేసుకుందామండి. ఓకే, మీరు హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళు అయింది? దాదాపు ఒక 20 ఇయర్స్ అవుతుంది. సో పెళ్ళికి ముందే వచ్చేసారు? పెళ్ళికి ముందే వచ్చాను. ఓకే, కొంచెం టమాటా వేసుకుందామండి. ఓకే, మునగాకు ఆల్రెడీ చక్కగా బాయిల్ అయింది. అవును, మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని మిక్స్ చేద్దాము. ఇది నాకు నేర్పలేదు, అందుకే అడుగుతున్నాను. మీకు నేర్పలేదా? అన్నీ మీకు నేర్పేస్తే ఎలాగా? కొన్ని ఆయనకంటూ స్పెషల్గా ఉంచుకోవాలి కదా, ఇలా ఎప్పుడైనా స్పెషల్గా చేయడానికి. ఇవన్నీ ఎప్పుడైనా మీరు ఊర్లో లేనప్పుడు ఆయన చేసుకునే వంటలు. ఉప్పు కారం కూడా వేసుకున్నామండి. ఓకే, సో పప్పులో ఏం వేయలేదు కదా ఉడికించినప్పుడు? అది వేయలేదు. ఓకే, అది ఇంగువ? ఇంగువ అండి, ఇంగువ వేసుకుంది. కొంచెం వాటర్ వేసుకొని ఓకే అండి, రెడీ అయింది మన మునగాకు పప్పు. సూపర్. ఓకే, మరి మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మునగాకు పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మునగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన కందిపప్పు, ఉప్పు, కారం, ఇంగువ వేసి ఉడకనివ్వాలి. అంతే, మునగాకు పప్పు రెడీ.